మా నాన్నకిచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. ఇందాకే అన్నాను, మా పెద్దబ్బాయి తారక్, మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్ వచ్చి అకుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. రే మాస్ నేర్చుకోరా అక్కడ. అతనులో మాకు ఇంటర్నారని చూసినట్టు ఉంటుంది. నేను ఎందుకంటే కొన్నిసార్లు చెప్పకూడదేమో, ఎందుకంటే తిడతారు. ఆయన డ్యాన్స్ చూసా, ఆయన హావభావాలు చూసా, ఆయనకన్నా గొప్ప నటుడు ఇతను. ఎంట్రన్ఆర్ఆర్ వాస్తవం, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. వాస్తవం నేను చెప్పేది, ఎంట్రన్ఆర్ఆర్ కన్నా మంచి నటుడు, గొప్ప నటుడు. ఆయన కొన్ని పాత్రల్లో కొన్ని క్యారెక్టర్లకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు, కొన్నిటికి ఆయన సెట్ అవడు. ఇతనికి డ్యాన్స్ గాడించి ఆయనకన్నా సినిమా స్క్రీన్ మీద ఇతనికి ఎదురు లేదండి. ఏ టు జెడ్ ఏదైనా చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి స్టారు. వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎప్పటించో మళ్ళీ ఆయనతో పనిచేయాలనుకోవడం, అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్, చాలా దగ్గరైన వ్యక్తి, చాలా 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 నచ్చే వ్యక్తి. ఆయనతో పనిచేయడం, ఐ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇంకా డెడికేషన్, మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన డైలాగ్ చెప్తా ఉంటారు అంతా, మెమరీ పవర్ ఎక్కువ. డైలాగ్స్ చెప్తే ఇక ఆయన మెమరీ, అంత మెమరీ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా అందరితో జోవియల్గా ఉంటాడు, జోకులు వేస్తాడు, అడవుడి ఎక్కువ ఉంటుంది. చక్కగా నీట్గా అందరిని కలుపుకుని వెళ్ళిపోయి, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూడకుండా, ఆయనకంటే ఆయనతో పనిచేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ అయింది. ఇంత బలమైన నటుణ్ణి ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా, సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు అది చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమని ఇష్టపడను, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్నట్టు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ పొందకుండా నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకాయ వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా పూర్తిగా సాధించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. వాళ్ళు మన ఎవరు రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయనంటే, అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా తెలియకుండా జరిగిపోతాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండా, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి, మనం చెప్పాల్సిన పని. నేను టైగర్ అనే పిలుస్తాను, బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీ వన్ హౌ వార్మ్ యు ఆర్, హౌ వెల్కమింగ్ యు ఆర్. నిమిషం కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే, అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. తారక్తో నాకు ఫస్ట్ షాట్ నేను చేసినప్పుడు ఫైట్తో స్టార్ట్ అయింది. ఆ సిక్స్ ప్యాక్, ఆ బాడీ అది చూసి మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. అక్కడ ఒక సందర్భంలో త్రివిక్రమ్ రాసి ఎవరు డైలాగో తెలియదు, బట్
నేను చెప్తాను నా కొడుక్కి, తర్వాత చెప్తాను. ఆ పొద్దువాడిని చూసినప్పుడు చావు చొక్కా లేకుండా తిరగడినట్టుంది బాలరెడ్డి అని, చావు చొక్కా లేకుండా తిరగడినట్టు ఉంటుంది. ఏంటి అసలు, ఏంటి అది? వాట్ ఈస్ దట్ సీన్? ఎన్టీఆర్ ఇస్ ఆల్రౌండర్, పర్ఫెక్ట్ యాక్టర్. అంటే ఆల్ ఇమోషన్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ యూ క్యాప్చర్డ్ ఆల్ ద త్రీ ఇమోషన్స్ యు నో ఇన్ వన్ ఫిల్మ్, త్రీ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ ఇస్ ద లవ్ యూ ఆల్వేస్ గివ్ నో. Basically, every film releases, no, my Tamil film, I used to get a call from Junior NTR sir and say, the movie is awesome. He's such a sweetheart, and he has pushed me every moment. He used to call and say, your film is nice, you're doing great. So, I have a great love towards him. Our hero, NTR Junior, thank you for coming on sets with all of that energy every single day. సినిమా కోసం మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉండేది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ సో రియల్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్వాలిటీస్. నేను కూడా మీలాంటి ఒక ఆయన విషయంలో, ఎందుకంటే నా రిలేషన్షిప్ వేరైంది. ఐ ఫ్యాన్ ఆఫ్ హేమ్, ఐ బ్రదర్ ఆఫ్ హేమ్. వయసులో ఆయనకంటే పెద్దవాడిన సరే నేను ఆయన తమ్ముడు లాంటివాడిని, నేను అన్నయ్య పిలుస్తాను నేను ఆయన్ని. ఎన్టీఆర్ ఎంత దమ్మున్నాడు, పైకి 500 అడుగులే, భూమిలో 100 అడుగులు ఉన్నాడు యాక్టింగ్లో. లోపల పాతాళం నుంచి ఆకాశం వరకు పుట్టినవాడు నటనలో ఎన్టీఆర్. ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే పక్కన నేను ఉంటే నేనేం కనపడతాను ఎలకలాగే అనుకున్నా. ఎందుకంటే తెరమైన ఒక మెర్క్యూరిక్ లాగా ఎవరిని పక్కన నటించని యాక్ట్ చేయనివ్వడు. యాక్ట్ చేయడం అంటే ఆయన నటన ముందు మేమెవరూ కనపడం అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ని కదా, తట్టుకుంటానేమో అనుకునేవాడిని మనసులో. కానీ ఆయన యాక్టింగ్ చేసిన తర్వాత ఇది సరిపోదు, నేను ముందు చచ్చిపోతానని నాకేదో నా లెవెల్లో అనుకుని కొన్ని అటిట్యూడ్ చేసి దాన్ని 6 సార్లు బట్టి పెట్టి మళ్ళీ దాని డైలాగ్ మర్చిపోకూడదు, డైలాగ్ మర్చిపోతే యాక్టింగ్ మర్చిపోతానని దాని సీన్ ముందు నేను గంట ముందు తీసుకొని దాన్ని బైహ్యాడ్ చేసి అప్పుడు ఎన్టీఆర్ ముందుకు వెళ్ళేవాడిని. బాగా మనసుతో దగ్గరికి తీసుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే తారక్ భయ్య గురించి చెప్తున్నాను ఇది. అంటే తను ఆయన షూట్కి లెగిసి నడిచెళ్తూ కూర్చో, అంటే ఆయన కుర్చీ కూడా ఇంకొకరికి ఇచ్చి కూర్చోమని కంఫర్ట్ చూసే అంత మంచి మనసు ఉన్న మనిషి. ఒక హీరోగా తను సినిమాకి అందరు పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి వల్ల మనం కొత్తగా మాట్లాడేది లేదు. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మనకు ఎగ్జైట్మెంట్ ఇదే. ఆల్రెడీ తను పుట్టినప్పటి నుంచే ఆర్టిస్ట్, ఆ బ్లడ్లోనే ఉంది, పెద్ద ఆయన రక్తంతోనే తనకు వచ్చింది. అంటే బాలరామాయణం అని చేసినప్పుడే చూపించేశాడు ఫస్ట్ సినిమాలోనే. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని అభిమానాన్ని నాకు అందించినందుకు చెప్పండి. తారక్ గురించి నేనేం చెప్తాను, నేను తారక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. ఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, వీరుడు ధీరుడు సూర్యుడు. వెల్, తారక్ ఇస్ సచ్ ఎ నైస్ గాయ్. అండ్ ఇద్దరు ఒకరోజు పుట్టిన దాని వల్ల ఏమో అమ్మాయి ఇద్దరు కొమ్ములు వేసుకుని లాక్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరు. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని అభిమానాన్ని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటాను.